రామకృష్ణ గారు నమస్తే నమస్కారం నమస్కారం. సార్. మీరు జడ్జిగా చేశారు కదా, చాలా మంది సాక్షులు సాక్ష్యాలు చెప్పేటప్పుడు మీలోని ఒక మనిషికి తెలుస్తుంది వాళ్ళు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు. కానీ మీరు జడ్జిగా ఉన్నప్పుడు మాత్రం చట్ట ప్రకారం మీరు అది సాక్ష్య పోలీసులు సాక్ష్యం అని చెప్తే మీరు నమ్మాలి, అది వేరే విషయం పక్కన పెట్టండి. ఎందుకు చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన బస్సు యాత్రలో ఒక గుళిక వదిలేరు సార్. అదేంటంటే, వివేకాని ఎవరు చంపారో ఆయనకి, ఆ దేవునికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. నా మీద బురద జల్లేందుకు షెల్లమ్మలను పంపిస్తున్నారు, ఇది కలియుగం కాక మరేమిటి అంటే, ఇది మొత్తం చెప్పని చిన్న లాజిక్ మిస్ అయ్యారు ఆయన. వివేకాన్ని చంపింది, వివేకాకి దేవుడికి జిల్లా ప్రజలకి తెలుసు అన్నారు, కానీ చంపిన వాళ్ళకి తెలుసు అని అనలేకపోయారు సార్. అసలు ఏంటి సార్ చెప్పండి, జడ్జిగా అసలు ఈ సాక్షిని సాక్షిభూతంగా చూస్తే ఎలా ఉంటుంది, ఏంటి చెప్పండి సార్ మీరు. కార్తీక్ గారు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మాజీ మంత్రివర్యులు, మాజీ ముఖ్యమంత్రి గారి సోదరుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క దారుణ హత్య గత 6 సంవత్సరముల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్ టాపిక్ గానే ఉంది. ఆ కాస్తవంగా ఆరలేదు. ఎందుకంటే నేను మొట్టమొదటిసారిగా 4 సంవత్సరాల క్రితము ఒక ఛానల్లో నేను డిబేట్ లో ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ అరైజ్ అయింది. అప్పుడు దస్తగిరి అరెస్ట్ అయ్యా అంటే ఆయన అప్రూవల్ గా మారి బయటకు వచ్చిన సందర్భంలో ఒక డిబేట్ చేసేటప్పుడు ఒక మాట అడిగారు నన్ను అక్కడ యాంకర్ గారు, ఇంకా ఈ యొక్క కేసు ముగింపు అయినట్లేనా. నేను ఒక మాట చెప్పానండి ఆ రోజు, శివగామి అరెస్టుతో తప్ప వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంపూర్ణం కాదు అన్న. ఆ తర్వాత 4 సంవత్సరాల క్రితం అన్నమాట ఎవ్వరూ ఆ విషయం ప్రస్తావన చేయని రోజుల్లో నేను ఆ శివగామి ప్రస్తావన తీసుకొచ్చాను. ఎందుకంటే నేను కడప జిల్లాలో లక్కిరెడ్డిపల్లిలో మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నప్పుడు నా పక్కనే విడుపులపాయ ఉంది, నా పక్కనే పులివెందులు ఉంది, నా పక్కనే వైఎస్ రాజశేఖర రెడ్డి సామ్రాజ్యం ఉంది, నా పక్కనే ఆయన మనసులు ఎప్పుడు తిరిగేవారు. ఈ అవినాష్ రెడ్డి గురించి, ఈ అవినాష్ రెడ్డి తమ్ముడు వైఎస్ ఇంకో అతను ఉన్నాడు కొండారెడ్డి అని, వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, విడుపుల పాయలో ఎన్ని శవాలు పూడ్చి ఎన్ని రకాలుగా దాన్ని చేశారో నాకంతా కరతాళమలకంగా తెలిసిన విషయం అది. నేను ఒకటే అన్నా, ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి గారిది రాజకీయ హత్య కాకపోతే ఇంకో రకమైన హత్య, మోటివ్ గురించి విశ్లేషణ చేసేటప్పుడు రాజకీయం అన్నది ఒక ఒక పార్శ్వము మాత్రమే, ఒక భాగము మాత్రమే. దీని వెనకాల అనేక రకమైనటువంటి కుటుంబ కలహాలు అయితేనేమి, అక్రమ సంబంధాలు అయితేనేమి, వితరాత్ర అనేకమైనటువంటి ఆర్థిక బంధాలైతేనేమి, యుగోస్ అయితేనేమి, చాలా వాటితో ముడిపడి ఉంది. కాబట్టి దీనన్నిటినీ కూడా ఒక పద్ధతిలో నడిపించినటువంటి ఆ యొక్క హిడెన్ శివగామి బయటకు రావాలి, ఆ శివగామి పాత్ర బయటకు రావాలి. అప్పుడే వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క హత్య యొక్క ఉదంతానికి ఒక కంక్లూజన్ వస్తుందని నేను అప్పుడే చెప్పాను. రాను రాను అది అందులో నిజాలు ఏంటో ప్రజలకు తెలుస్తూ వస్తున్నాయి. కరెక్ట్గా అక్కడికి వచ్చి ఆగి ఉంది కూడా ఈరోజు సిబిఐ బండి. కానీ వాళ్ళు సిబిఐ వాళ్ళు దిగాలి బండిలో నుంచి, ఎప్పుడు దిగుతారో వెయిట్ చేద్దాం. ఇక్కడ నిన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం మొదటిసారి కాదు. ఆయన చంపబడిన మా రోజే గొడ్డలతో ఎలా నరికారో, ఆయన స్క్రిప్ట్ ఎలా ఉందో, డైరెక్షన్ ఎలా చేయాలో టోటల్ గా చెప్పేశాడు. ఆ రోజు చెప్పేశాడు ఆయన శవాన్ని పక్కన పెట్టుకొని, గొడ్డల గురించి చెప్పాడు ఆయన. ఆ గొడ్డలు వాడారన్న సంగతి పోలీసులకు తెలియదు, సిఐడి వాళ్ళకి తెలియదు. అప్పటి వరకు సిబిఐ ఎంటర్ అయిన తర్వాత గొడ్డల విషయం వచ్చింది, ఇక దస్తగిరి కదిరికి వెళ్ళాడు, గొడ్డలు తెస్తున్నాడు అంటూ ఇప్పుడు వివేకం లాంటి సినిమాల్లో కూడా చూపించడం జరుగుతుంది. అంటే గొడ్డల ప్రస్తావన మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి మేధావి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో చనిపోయిన వాళ్ళ బాబాయ్కి తెలుసు, చూస్తూ ఉన్న దేవుడికి తెలుసు, చేస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనువాయులకు తెలుసు. చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అనువాయులు ఆయనకు విషయం చెప్పారు కాబట్టి, గొడ్డలతో ఎక్కడెక్కడ నరికారు ఆయన చెప్పారు కాబట్టి, 3 గంటలకే ఫోన్ చేసి మెసేజ్ ఇచ్చారు కాబట్టి ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రం తెలుసు. ఆయన ఇప్పుడు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగిన చందాన
నన్ను ఎవరు గమనించలేట్లేదులే, నన్ను అందు నేను నేను పాలని తాగేస్తున్నానని పిల్ల అనుకున్నట్లుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నన్ను ఎవరు ప్రశ్నించట్లేదులే, వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో ప్రజల దృష్టిలో నేను ఆల్రెడీ ఒక కార్యక్రమాన్ని ఇంజెక్ట్ చేసి ఉన్నాను, ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేశాను, ఆ డిజైన్ లోనే ప్రజలంతా ఉన్నారు, కడప వాసులందరూ ఉన్నారన్న భ్రమలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి బ్రతుకుతున్నాడు. దాని పర్యవేక్షణమే నిన్న ఆయన బస్సు యాత్రలో చెప్పినటువంటి ఈ కాకమ్మ కబుర్లన్నీ కూడా నిజమే. కనిపించిన దేవుడు చనిపోయిన వివేకానంద రెడ్డి వచ్చి ప్రజలకు నిజాలు చెప్పలేరు కదండి. ఇంకా మిగిలింది ఎవరు? చంపినవాడు. చంపినవాడు ఆల్రెడీ చెప్పేశాడు, దస్తగిరి చెప్పాడు కదండి, ఎలా చంపారో, ఎక్కడి నుంచి ఏమేమి సంపాదించారో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో, దాని వెనుక ఎవరెవరు ఉన్నారో దస్తగిరి చంపినవాడు చెప్తున్నాడు కదా. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి చెప్పాలా లేదా? చంపినటువంటి దస్తగిరి చెప్తున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి వాస్తవికత ఏమిటో, ఒక 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీవు చేతగాని ముఖ్యమంత్రి అయిపోయి నువ్వు అందులో నిజానిజాలు బయటకు తీసి ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత నుంచి తప్పించుకొని ఈరోజు భారము దేవుడి మీద వేస్తే కనిపించని దేవుడు నిన్ను కాపాడతాడనుకు నువ్వు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తున్నా. చట్టము న్యాయం పట్ల నీకు ఎంత గౌరవం ఉందో ప్రజలందరూ చూసేశారు, న్యాయ వ్యవస్థ పట్ల నీకు ఎంత గౌరవం ఉందో ప్రజలందరూ చూశారు. నీ తమ్ముడిని అరెస్ట్ కానీయకుండా కర్నూలులో నువ్వు చేసినటువంటి డ్రామా ఇప్పటికీ కళ్ళ మీద 70 mm సినిమాలాగా కనపడుతూనే ఉంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సిబిఐ వాళ్ళను నీ సొంత పోలీసులను పెట్టి ఎలా అడ్డుకున్నావో, నువ్వు ఎందుకు అడ్డుకోవలసి వచ్చిందో ప్రజలు మర్చిపోతారనుకున్నావా? న్యాయస్థానాలను ఆడుకున్నావు, పోలీస్ వ్యవస్థతో ఆడుకున్నావు, ప్రజల బ్రతుకులతో ఆడుకున్నావు, చచ్చిపోయిన మీ బాబాయితో ఇప్పటికీ ఆడుకుంటూనే ఉన్నావు, చెల్లెలు అంటున్నావు, నీ సొంత చెల్లెలయ్యా సోయాన నీ మాదిరిగా 9 నెలల పాటు నీ తల్లి గర్భములో నుంచి బయట వచ్చినటువంటి నీ చెల్లెలు, నీ రక్తంతో సమానమైనటువంటి మీ బాబాయ్ కూతురు నీ చెల్లెలు, వాళ్ళు చెప్తున్నారు వాస్తవం. ఇంట్లో ఇంటి గుట్టు బయట పెడుతున్నది వాళ్ళు. ఇంటి గుట్టు ఈశ్వరుడికైనా తెలియదు, ఆ దేవుడికి తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళకి తెలుసు. అదే వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ప్రజలకి. నీ రాక్షసత్వాన్ని, నీ క్రూరత్వాన్ని, నువ్వు చేసినటువంటి అక్రమాన్ని చెప్తున్నారు నీ చెల్లెళ్ళు. మరి వాళ్ళ చెల్లెళ్ళను ఎవరో నా మీద ఎగదోశారని నువ్వు చెప్పుకుంటున్నావే జగన్మోహన్ రెడ్డి. అదేదో నువ్వే చేయొచ్చు కదా, నీ చెల్లెల్ని ఇంట్లోనే పెట్టి అట్టు పెట్టుకోవచ్చు కదా, వాళ్ళకు జరగవలసినట్టు న్యాయం వాళ్ళు చేసి నీ చెల్లెళ్ళని నీ పక్కన వారియర్గా నిలబెట్టుకోవచ్చు కదా నువ్వు. మరి ఆ పని నువ్వు ఎందుకు చేయలేకపోయావు? నీ సొంత చెల్లెళ్ళని ఎందుకు దూరం చేసుకున్నావు? నువ్వు నీ సొంత బాబాయిని చంపావనే కదా ఈరోజు నీ చెల్లెలు సునీత గారు కోర్టుకెక్కి జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోరాటం చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. ఏమడుగుతుందా? ఆమె నీ ఆస్తిలో భాగం అడుగుతోందా? నువ్వు సంపాదించిన అక్రమ సంపాదనలో వాటా అడుగుతోందా? నా తండ్రిని చంపిన వాళ్ళకి శిక్ష ఏమని అడుగుతోంది? ఆడబిడ్డ వివేకానంద రెడ్డి గారికి మగబిడ్డలు లేరు కాబట్టి సరిపోయింది. ఒక మగబిడ్డ ఉండింటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ ప్యాక్షనిజానికి బలైపోయి ఉండేవాడివి. వివేకానంద రెడ్డికి మగబిడ్డ లేడు కాబట్టి ఆడబిడ్డ ఈరోజు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోంది. మగోడు అంటే వాడు ఒక గుట్టలు కొనుక్కుండేవాడు కదిరికెళ్ళి, కానీ ఆడబిడ్డల బండిన పడి ఏడుస్తున్నావే, సిగ్గుందా నీకు అని నేను అడుగుతున్నా. నీ చెల్లెల మీద పడి ఏడుస్తున్నావే, నీకేమైనా కొంచెమైనా విఘ్నత ఉందా అని నేను అడుగుతున్నా. నీకు తెలుగు సాంప్రదాయాల పట్ల, సాంప్రదాయాలు మన కుటుంబ సాంప్రదాయాల పట్ల ఏమైనా గౌరవం ఉందా? ఆడబిడ్డకు ఇవ్వవలసినటువంటి మర్యాద నువ్వు ఇస్తున్నావా? ఆడబిడ్డను చూసుకోవలసిన రీతిలో నువ్వు చూసుకుంటున్నావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీ యొక్క ఆత్మసాక్షి నువ్వే పరీక్షించుకో. వివేకానంద రెడ్డి హత్య చేసింది ఎవరో తెలుసు, ఎందుకు చేశారో తెలుసు, వాళ్ళను న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాలని తెలుసు, కానీ నువ్వు చేయట్లేదు. ఈరోజు ప్రజల ముందరికి వచ్చి కబుర్లు చెప్తున్నావు, కళ్ళబొల్లి కబుర్లు. ప్రజలు అవన్నీ నీ మాటలన్నీ ఎన్ని రోజులు పోయాయి, నిన్ను నమ్మే రోజులు పోయాయి, నిన్ను నమ్మం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకునే రోజులు వచ్చేసాయి.
నీకు సరైన స్థానం శ్రీకృష్ణ జన్మస్థానం అయితేనే కరెక్ట్ అని ప్రజలందరూ నమ్మే స్థానానికి వచ్చేశారు. నువ్వు దోచిన డబ్బంతా ఎక్కడికి తరలించావో, ఎక్కడ దాచిపెట్టావో ప్రజలకందరికీ తెలుసు. ఏ రూపంలో చూసినా దోపిడీ చేశావు, మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసావు. నమ్మారు నిన్ను, ఒక్క ఛాన్స్ అన్నదానికి నమ్మారు, ఇంకా నమ్మరు జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎవరు కూడా. నువ్వు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. నీ నాటకాలు బయటపడిపోయాయి, నీ నిజ స్వరూపం వెలుగులోకి వచ్చేసింది, నీకున్నటువంటి రెండవ పార్శ్వం బయటపడిపోయింది. నువ్వు మేక వన్య పులివని, నువ్వు మేకతోలు కప్పుకున్నటువంటి గుంట నక్కవని ప్రజలు గ్రహించేశారు. కాబట్టి నువ్వు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కానీ, ప్రజలకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ, అనేక రకాలుగా నువ్వు ఏమి మాట్లాడినా కూడా అవి శుద్ధ అబద్ధాలు, అవి 100కు 100% తప్పుడు సమాచారం అని ఈరోజు ప్రజలు నిర్ధారణకు వచ్చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నీకు మిగిలింది ఒకటే, నువ్వు అంటుంటావు కదా దేవుడి స్క్రిప్ట్ అని, ఆ దేవుడి స్క్రిప్ట్ ను ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉండు. నువ్వు ఎన్ని సిద్ధం యాత్రలు చేసినా, నువ్వు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా, నువ్వు ఎంత దౌర్జన్యం చేసినా, 2024 ఎలక్షన్స్ లో నీకు ఓటమి తథ్యం తథ్యం తథ్యం. నీ నాటకాలకు తెర పడిపోయే రోజు వచ్చేసిందని నేను చెప్తున్నా కార్తీక్ గారు. ధన్యవాదాలు సార్ రామకృష్ణ గారు. ధన్యవాదాలు.